Telangana Prabhutvam Prati Mandalamlo Bruhat Palle Prakruti Vanam Nirmanam Kosam Krushi Chestundani Collector Adeshala Meraku Gomaram Gramamlo Bhumini Parisilinchadam Jarigindani DRDA PD Srinivas In Charge RDO Sairam Teliparu Medak Jilla Shivampeta Mandalam Gomaram Gramamlo Survey Number 314 Prabhutva Bhumini Parisilincharu Ee Sandarbhanga DRDA PD Srinivas RDO Sairamulu Matladutu Prati Mandalamlo Ahladakaramaina Vatavaranani Kalpinchenduku Prabhutvam Bruhat Palle Prakruti Vanarula Nirmanamki Srikaram Chuttindi తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి తహసీల్దార్ రవికుమార్ ఎంపీడీఓ నవీన్ కుమార్ డిఎల్పీఓ శరత్ రెడ్డి ఆర్ఐ కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శివంపేట మండలంలో మనకి బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం గోమారం గ్రామంలో ఇక్కడ మనకి 7 ఎకరాలు దీన్ని ఎంపిక చేయడం జరిగింది అందుకని మన గౌరవ డిఆర్డిఓ గారు తహసీల్దార్ గారు ఎంపీపీ గారు అలాగే మనకి సర్పంచ్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులందరం కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది ఈ లోపల వైపు మంచి గ్రోత్ ఫారెస్ట్ గ్రోత్ అది ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచి ఏదైతే చదువు చేసిన ల్యాండ్ ఉందో దాంట్లో కొంచెం మంచి ప్లాంటేషన్ చేసి మంచి బృహత్ పల్లె ప్రకృతి వనంగా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించినటువంటి స్థల పరిస్థితుల నిమిత్తం శివంపేట మండలంలోని గోమారం గ్రామానికి రావడం జరిగింది. ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీపీ గారు, స్థానిక నాయకులు అందరూ కూడా ఈ సందర్శన రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ 7 ఎకరాల స్థలం ఏదైతే ఉంది బృహత్పల్లె ప్రకృతికి అనుకూలంగా ఉందని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ స్థానిక ప్రజలు కానీ తెలియడం జరిగింది. ఇదే విషయం జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. సో ఇక్కడే బృహత్పల్లె ప్రకృతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది, సాక్ష్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరి సహకారంతో వీరందరి సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన చెప్పినటువంటి బృహత్పల్లె ప్రకృతి నిర్మాణానికి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.